Welcome to Your -Yo TV భారత రాష్ట్రపతిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోక్సభ సభాపతిగా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త నీలం సంజీవరెడ్డి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే దొరికిందంతా దోచుకొని రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న రోజుల్లో అలాంటి వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటానికి పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజానాయకులు ముఖ్యంగా లోక్ సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పక్ష మిత్రపక్షం మంచి వాతావరణం ఏర్పరిచి స్పీకర్ పదవికే వణ్ణి తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆనిముత్యం మన నీలం సంజీవ్ రెడ్డి గారి రియల్ స్టోరీ మీకోసం నీలం సంజీవ్ రెడ్డి అనంతపురం జిల్లాలోని ఇల్లూరులో పంతొమ్మిది వందల పదమూడు మే పద్దెనిమిదిన జన్మించారు వీరిది రైతు కుటుంబం మద్రాసు దివ్య జ్ఞాన సమాజం పాఠశాలలోనూ అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూన్ ఎనిమిదిన నాగరత్నం అను పెళ్లి చేసుకున్నాడు వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు చిన్నప్పుడు రైతు బిడ్డగా పెరిగిన సంజీవరెడ్డి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పెరిగారు తన తండ్రి పడ్డ కష్టాలు ఇతరులకు రాకుండా చూసుకోవాలనుకున్నాడు చిన్నతనం నుంచి నిజాయితీగా ఉండే పంతొమ్మిది వందల స్ఫూర్తితో చదువును పక్కనబెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర పోరాటం వైపు దృష్టి సారించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు సంజీవ్ రెడ్డి ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యువ్గా జైలుకు వెళ్లారు పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు మధ్య ఎక్కువ కాలం ఆయన జైలులో ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు మద్రాసు రాష్ట మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు ఇక పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రి పదవికి రాజీనామా చేసి అదే ఏడాది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్జీ రంగాతో పోటీ పడ్డారు ప్రకాశం మద్దతు గల రంగాను ఆ ఎన్నికల్లో ఓడించారు ఆ తర్వాత రంగా ప్రకాశం కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయారు ఈ కాలంలో సంజీవ రెడ్డి జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది ఆయన ఐదేళ్ల కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవ్ రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు తర్వాత పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు రాజీనామాను ఉపసంహరించుకుని తిరిగి రాజకీయాల్లోకి వచ్చారు అలా పంతొమ్మిది వందల యాభై ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొంత రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకునే సమయంలో సంజీవ రెడ్డి పోటీ లేకుండా ఎన్నికయ్యారు ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకొని టంగుటూరి ప్రకాశం పంతులకు నాయకత్వం అప్పగించి ఉప ముఖ్యమంత్రి అయిన గొప్ప వ్యక్తి సంజీవ రెడ్డి మళ్లీ పంతొమ్మిది వందల యాభై ఐదులో రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నారు ఆయన అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్జీ రంగ నాయకత్వంలోని కృషికార్ లోక్ మద్దతు కాంగ్రెస్ కు అవసరమైంది అయితే బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతిస్తామని రంగా ప్రకటించడంతో తాను తప్పుకొని మళ్లీ ఉప ముఖ్యమంత్రి అయ్యారు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణలో సంజీవ్ రెడ్డిది ప్రముఖ పాత్ర రాష్ట్ర స్థాపనలో ప్రధాన నిర్ణాయక ఘట్టమైన పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరఫున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి బెజ్వాడ గోపాల్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవ్ రెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టారు ఆంధ్రప్రదేశ్ అవతరించాక కాంగ్రెస్ శాసన సభ పక్ష నాయకుడిగా గోపాల్ రెడ్డిని ఓడించి తాను ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీకి నిలబెట్టి రంగాను ఓడించారు సంజీవ్ రెడ్డి పంతొమ్మిది వందల అరవైలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండేళ్లు పనిచేసి మళ్లీ పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు రవాణా సంస్థల జాతీయకరణ వివాదంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడం పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన తన పదవికి రాజీనామా చేశారు ఆపై సంజీవ్ రెడ్డి కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరించసాగాడు అలా పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ తొమ్మిదిన లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా చేరాడు ఆపై రాజ్యసభకు ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా కొద్ది కాలం మంత్రిగా చేశాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాలుగో లోక్సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై లోక్సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యాడు సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నిక కాగానే కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు స్పీకర్ గా ఎన్నిక కాగానే తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్సభ స్పీకర్ సంజీవ్ రెడ్డి పుట్టపర్తి సాయిబాబాను దర్శించని అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో సంజీవ్ రెడ్డి ఒకడు సంజీవ్ రెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవ్ రెడ్డి సాగర్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ బహుకరించింది ఎనభై రెండులో రాష్ట్రపతి పదవి పూర్తయింది దీంతో రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొని బెంగళూరులో స్థిరపడ్డారు ఆయన అలా కొద్ది కాలం కుటుంబ జీవితాన్ని గడిపిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటిన తుదిశ్వాస విడిచారు దీంతో అప్పటి ప్రభుత్వం బెంగళూరులో కాక్స్టౌన్ లో ఆయనకు సమాధి నిర్మించింది అయితే ఇప్పటి ఆయన జయంతి వర్ధంతిలను ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎంతో ఘనంగా జరుపుతుంటారు